గత ప్రభుత్వ ఆస్థాన జ్యోతిష్యుడు గరుడ పురాణ సృష్టికర్త శివాజీ గారిని ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. తను అమెరికాకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తే వీళ్ళు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. చూసావా శివాజీ, కాలం ఎంత వేగంగా తిరిగిందో. కొన్ని రోజులు వెనక్కి వెళ్తే మీ స్వంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్ర భవిష్యత్తు అనే ఒక ముసుగు దొడుక్కొని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ అబద్ధాలను ప్రచారం చేయడం కోసం చివరికి ఎల్ఈడి స్క్రీన్లు కూడా వాడుకున్నావు. నీవెప్పుడైతే నీ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నాలు మొదలెట్టావో అప్పటి నుండి నీ ప్రతి అడుగుకి ప్రతి మాటకి కూడా నేను కౌంటర్ ఇచ్చుకుంటూనే చెప్పాను, శివాజీ తప్పు చేస్తున్నావు, ఏ ప్రయోజనం కోసమో చేస్తున్నావో కానీ తప్పు చేస్తున్నావు అని. అప్పుడు నిన్ను సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళకు కూడా పోలీసులు నీకు నోటీసులు ఇష్యూ చేసి పోలీసు విచారణకు రాకుండా 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం నీవు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది శివాజీ ఎక్కడో తప్పు చేశాడు అని. ఎవరి ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం మరొక్కరి వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా నీవు ఒక వ్యక్తితోటి లేనిపోని ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఒక విధమైన క్రిమినల్ యాక్టివిటీస్కి నీవు బీజం వేసి ఆ క్రిమినల్ యాక్టివిటీస్ నుండి తప్పించుకోవడం కోసం ఇన్ని రోజులు అజ్ఞాతవాసంలో ఉండి విదేశాలకు వెళ్ళిపోయే క్రమంలో పోలీసులకు దొరికి పారిపోతున్న శివాజీని పట్టుకున్న పోలీసులు లాంటి టైటిల్స్తో నీ మీద రన్ అవుతున్న వార్తలకి వీడియోలకి న్యూస్కి కారణం ఎవరు అన్నది ఎప్పుడైనా తీరిగ్గా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు శివాజీ. ఎక్కడైనా నీతి నైతికతదే పెద్దపీట. నీవు మాట్లాడిన ప్రతి మాటలు అవే కనిపించేటివి, కానీ చేసిన యాక్టివిటీస్లో మాత్రం ఇవి ఉన్నాయి. కానీ ఏం ప్రయోజనం, ఎవరి ప్రయోజనాల కోసం చేశావు? ఎప్పుడు రాజ్యాంగం దేశం చట్టం అని మాట్లాడి అదే చట్టం నుంచి 2 నెలలు తప్పించుకొని తిరిగి నేడు మళ్ళీ అదే చట్టం ముందు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. శివా శివాజీ, కాలం చాలా వేగంగా తిరుగుతుంది. మన స్వప్రయోజనాల కోసం ఇంకొకరి ప్రయోజనాలకు గండి కొట్టాలని, ఇంకొకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలని, లేకపోతే మన సొంత ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే ముసుగు తగిలించుకోవడం తప్పు అని ఇప్పటికైనా నీవు తెలుసుకొని, ఈవెన్ ఈ క్షణమైనా నేను తప్పు చేయలేదు, నా మీద కేవలం అభియోగాలు మోపారు, వీటి వెనకల రాజకీయ ఎత్తుగడలున్నాయని నీవు విమర్శలు చేస్తావు కాబట్టి నీవు చేసే విమర్శల ప్రకారమే నీ మీద మోపిన అభియోగాలు తప్పు అవ్వాలని, ఆ తప్పు అయ్యి నీవు బయటపడాలని నేను కోరుకున్నా కూడా చట్టం తన ముందున్న న్యాయాన్నే నమ్ముతుంది కాబట్టి నీవు ముద్దాయివా నిరపరాధివా ఏంది అన్న సంగతి త్వరలోనే తెలుస్తుంది. చూస్తూ ఉంటాం మేము కూడా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.